కర్మ విరోధి వాక్యాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టి దానిని కూడా పరిష్కరించారనుకోండి, అప్పుడు ఈ కర్మవాదం మరింత బలపడుతుంది. కర్మకి అపోజ్ చేసేటువంటి వాదాలు ఏవో ఉంటాయి. ఎందుకంటే కర్మ అనేప్పటికీ ఆల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఆత్మపూర్ణము అని అన్నారనుకోండి, దీంట్లో ఎవరికి ఏ రకమైనటువంటి విరోధం లేనిమాట. దీంట్లో విరోధం ఏముంది? ఆత్మపూర్ణము అంటే ఎవరి విరోధం ఏముందండి? ఏమో నాకు అలా అనిపించట్లేదంటే పోనీ మీకు అనిపించకపోతే అనిపించలేండి, కంగారు లేదో చేయడం అనేప్పటికి విరోధం. కాబట్టి ఈ కర్మవాదులు కర్మ జ్ఞానము సమానమైనవి, ఆ రెండింటికి ఒకే పీట వేయాలి మనం, రెండింటినీ ఒకే స్థానంలో నిలబెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తుంటే ఇంకా సిద్ధాంతం దగ్గరికి ఇంకా రాలేదు, సిద్ధాంతం తర్వాత వస్తుంది. ఈ మధ్యలో కర్మ మీద కొన్ని ఎత్తుగడలు ఉన్నాయి, కర్మ మీద కొన్ని అపోజిషన్స్ ఉన్నాయి. అవన్నీ పికప్ చేసి వాటిని కూడా పరిష్కారం చేసేసి ఇన్ని విధాలుగా కర్మ శ్రేష్టమైనది కాబట్టి కర్మజ్ఞానము ఒకే లెవెల్లో ఉండాలి అని ప్రతిపాదన, అప్పుడు బలం బాగా బలం చేసినట్టు అవుతుంది. కాబట్టి కర్మవాదాన్ని బలం చేయడం కోసం కర్మకి అపోజిట్ పాయింట్ ఆఫ్ వ్యూని లేవనెత్తి దానికి సమాధానం చెప్తున్నారు. ఆ తర్వాత హింసాదియుక్తత్వాత్ వైదికం కర్మ అధర్మాయ ద్వితీయమపి ఆశంకాన కార్య. అయ్యా, కర్మ మోక్షాన్ని ఎలా ఇస్తుంది? కర్మలో హింస ఉంటుంది, వైదిక కర్మలో హింస, కర్మ అనేప్పటికీ హింస ఉంటుంది. ఇప్పుడు మీరు సమిధులు హోమం చేస్తారు, సమిధులు తీసుకొచ్చి హోమం చేస్తారు. సమిధులు అంటే 18 సమిధులను కట్టకడతారు. అది 18 సమిధులు కట్టకట్టేపటికి దానికి యజ్ఞము అని పేరు ఆ మూటకి, ఆ కట్టకి సమిధుల కట్ట. ఈ కట్టని కట్ట ప్రకారంగా తీసుకెళ్ళి అగ్నిలో అగ్నేయస్వాహ అని వేస్తారు, యజ్ఞాన్ని హోమం చేస్తారు సమిధులు. ఈ సమిధలో లోపల ఒక చిన్న పురుగు ఉంటుంది. మీరు సమిధ లోపల పురుగును మీరు ఎక్కడ చూస్తారు? అది వేస్తారు. అది కాలిపోతుంటే అది వీడు గమనిస్తారు, ఏం చేస్తారు? ఈ కాండు ఏంటి? సో ఈ విధంగా కర్మలో హింస ఉంటుంది. అసలు గీతాచార్యుడు చూడండి అంటాడు, సర్వారంభాహి దోషేణ సో ధూమేన అగ్ని రివావృత. మీరు మంట పెట్టారంటే పొగ తప్పదు, అలాగే మంట కాంతి, మంట అంటే కాంతి, కానీ పక్కనే పొగ ఉంటుంది నల్లగా, దీని బ్రైట్గా ఉంటే అదేమో డార్క్గా. అలాగే కర్మలో దోషం ఉంటుంది, ఏదో హింసాది దోషం ఉంటుంది కాబట్టి అని ఒక ఆశంక. అది మరి కర్మకి నిగేట్ అవుతుంది చూడండి. సో హింసాది దోషం ఉంది కదా కర్మ, ఈ కర్మ హింస అంటే మరి అధర్మమే కదా, మరి అటువంటిది ఈ కర్మ నీకు మోక్షం ఇస్తుంది ఎలా ఇస్తుంది అని మీరు అలాగంటే శంక మీరు పెట్టుకోవద్దు అని అంటారు. ఇది ఆశంక నా కార్య కథం, ఎలాగా ఎందుకు చేయకూడదు, అటువంటి శంక ఎందుకు పెట్టుకోకూడదు అంటే, క్షాత్రం కర్మ యుద్ధ లక్షణం గురుభ్రాతృపుత్రాది హింసా లక్షణం అత్యంత క్రూరమపి స్వధర్మ ఇతి కృత్వా నా అధర్మాయ. చూడండి, ఒక కర్మ స్వధర్మమైతే మంచి, స్వధర్మం కాకపోతే చెడు. అలా ఉంటుంది వ్యవస్థ. కానీ హింస ఉంటే మంచి, హింస లేకపోతే చెడు, సారీ హింస లేకపోతే మంచి, హింస ఉంటే చెడు, అలా ఉండదు వ్యవస్థ. హింస కానీ అహింస కానీ తనంత తానుగా ధర్మం కానీ అధర్మం కానీ కాదు. దేశకాలాలని బట్టి అహింస ధర్మం కావచ్చు, హింస ధర్మం కూడా కావచ్చు. అది సంగతి. ఉదాహరణకి యుద్ధం ఉన్నది, క్షాత్రం కర్మ యుద్ధ లక్షణం, యుద్ధమనే కర్మ, ఇది క్షాత్రం కర్మ, క్షత్రియ వీరుడు తప్పనిసరిగా చేయవలసిన కర్మ. ఒకప్పుడు గురు భ్రాతృ పుత్రాది హింసా లక్షణం, ఎప్పుడు కూడా ఒకే క్లాన్లో ఇద్దరు బ్రదర్స్ విడిపోయి దెబ్బలాడుకున్నారనుకోండి, ఈ దెబ్బలాటలో ఎటు నుంచి ఎటు వెళ్ళినా మన బంధువులు దెబ్బతిన్నాం తప్పదు, ఖాయం అది. ఇది ఎన్టీ రామారావు ఫ్యామిలీ రెండు పార్టీల కింద విడిపోయి ఎలక్షన్స్లో దెబ్బలాడుకుంటూ ఉంటారు. దెబ్బలాడుకున్నప్పుడు క్రితం ఎలక్షన్లో కొంతమంది ఎన్టీ రామారావు బంధువులు దగ్గరు, ఇంకో కొంతమంది ఓడిపోయారు.
ఈసారి మళ్ళీ ఎన్టీ రామారావు గారు బంధువులు కొంతమంది నెగ్గారు, మరో కొంతమంది ఓడిపోయారు. కాబట్టి ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇలా ఎలక్షన్లో ప్రవేశించినప్పుడు సో అయ్యో మన వాడే వీడు, మన బంధువులు మనం ఎలా ఓడించేస్తాము, కాబట్టి నేను ప్రచారం చేయను అని అలాగే ఎలక్షన్లో దిగుతాడా ఎవడనా? అలా ఉండదు. కాబట్టి అలాగే యుద్ధం ఇప్పుడు మన భారతదేశం పాకిస్తాను అలాంటిది. ఇప్పుడు యుద్ధం వచ్చిందనుకోండి, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం వచ్చిందనుకోండి, యుద్ధం వస్తే ఎంతో కొంత బంధువులు వీళ్ళు ఇవి ఉంటాయి, కొంత బంధువర్గాలు ఇవి ఉంటాయి. పెద్ద ప్రాబ్లం ఇది పాకిస్తాన్. ఇది వరకున ఇప్పుడు కొంచెం వాతావరణం వాజ్పేయి గారి పుణ్యమాని బాగుపడింది, అందువల్ల మనకి అనిపించట్లేదు. పూర్వం క్రికెట్ మ్యాచ్ వాజ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ టెన్షన్ అండ్ కన్ఫ్రాంటేషన్. మద్రాసులో క్రికెట్ మ్యాచ్ అవుతుంటే పాకిస్తాన్ వచ్చి ఇండియా ఓడిపోతుంటే కొంతమంది పాకిస్తాన్ జెండా ఎగరేసి చాలా బాగుందని వారు, దాంతో ఈ లోకల్ పీపుల్ చాలా కష్టపెట్టుకునేవారు, దానివల్ల కమ్యూనల్ టెన్షన్స్ ఇవేవి వచ్చి ఈ వాతావరణం చాలా కలుషితమైన వాతావరణం ఉండేది. ఆ కారణంగానే ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ బ్యాన్ చేశారు, ఎందుకంటే ద్వేషాలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే వాజ్పేయి గారి ఆయన యొక్క మరి ఆ రాజనీతి చాలా గొప్పది. ఆయన ఓడిపోవడం నెగ్గడం అదంతా వేరే సంగతి. రాజనీతి యొక్క ప్రభావం చేత ఆయన మంచి, ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కూడా హీ వాజ్ ఏ వండర్ఫుల్ పర్సన్, హీ వాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఫారెన్ మినిస్టర్. సో ఆయన ఏం చేశారంటే ఆ వాతావరణాన్ని పూర్తిగా మార్చి చక్కటి వాతావరణాన్ని నిర్మాణం చేశారు. సో ఎనీవే యుద్ధం అంటూ వస్తే కొంతమంది బంధువులు ఇటు అటు కూడా పోతారు. అటువైపు ఉండే హిందువుల యొక్క బంధువులు ఇటు హిందువులు ఉంటారు, ఇటువైపు ఉండే ముస్లిమ్స్ యొక్క బంధువులు అటు ముస్లిమ్స్ ఉంటారు. కాబట్టి యుద్ధం అంటూ వస్తే కావలసిన వాళ్ళు కొంతమంది మరణించడం తప్పదు. మరణించడం ఎలాగూ తప్పదు, హింస అన్నది ఎలాగూ తప్పదు. ఆ హింసలో కూడా తన బంధువులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, జస్ట్ లైక్ ఇన్ మహాభారత వార్. కాబట్టి ఆ బేసిస్ మీద హింస ఉందనో లేకపోతే మనకు కావలసిన వాళ్ళ యొక్క రక్తం చిందుతుందనో ఆ బేసిస్ మీద ధర్మ అధర్మాలను మీరు నిర్ణయం చేయకూడదు. వాడి కర్తవ్య కర్మ అవునా కాదా అదే బేసిస్. అంటే సర్జరీ చేస్తున్నాడు, అది హింస అంటారా దాన్ని? దాన్ని హింస అంటారు. మరి నిజానికి వాడు కత్తి పెట్టే కోస్తాడు అయినా కూడా హింస అంటారు. అలాగే స్వధర్మము అది దాన్ని, అది హింస అయినా కూడా అది తప్పు కాబోదు. తదకరణే చ తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి ఇతి బ్రువత. పైగా శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడో తెలుసు, ఇది బ్రువత శ్రీకృష్ణేనా అని ఆ విధంగా చెప్పుతున్న శ్రీకృష్ణుని చేత ఈ విషయం నిర్ధారణ చేయబడుతోంది అని అంటున్నాడు. ఏమిటది, నీవు కనుక హింస ఉందనో, పైగా హింసలో కూడా మనకు కావలసిన బంధువులకి సంబంధించిన హింస ఉందనో, నువ్వు అలాగంటే సందేహాలు పెట్టుకుని తదకరణే నీ కర్తవ్య కర్మను నీవు చెయ్యకపోతే తత స్వధర్మం కీర్తించే హిత్వా పాపం అవాప్సి. నీవు స్వధర్మాన్ని పోగొట్టుకుని కీర్తిని పోగొట్టుకుని పాపాన్ని పొందుతావు. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఈ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద కంపెనీల డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు. ఒక కంపెనీలో డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడు మరో కంపెనీలో కూడా డైరెక్టర్గా ఉన్నాడు అనుకోండి, దాని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట. ఈ రెండు కంపెనీల మధ్యన కాంపిటీషన్ లేకపోతే పర్వాలేదు, ఒకడేమో చేపల వ్యాపారమునో ఇంకొకడేమో వస్త్రాల వ్యాపారం అయితే పర్వాలేదు, వీడు వాడు కూడా వస్త్రాల వ్యాపారమే అనుకోండి, ఈ కంపెనీ వస్త్రాలే ఆ కంపెనీ వస్త్రాలే అనుకోండి, వీడు ఇక్కడ డైరెక్టరే అక్కడ డైరెక్టరే అంటే వీడి మనస్సు ఎక్కడ ఉన్నట్టు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. సో ఆ విధంగా మన బంధువే కదా వాడు, మరో కంపెనీలో ఉంటేనేమి, లెటెస్ట్ డూ సమ్ హెల్ప్ టు హిమ్ అంటే దాన్ని హెల్ప్ అనరు, అధర్మం అవుతుంది. సపోజ్ మీ వాడు కంపిటీషన్లో కంపీటింగ్ ఫర్మ్లో ఉన్నాడు అనుకోండి, మీరు మనవాడు ఉన్నాడు అక్కడ, వై షుడ్ వీ యాక్ట్ అగెన్స్ట్ దట్ కంపెనీ, లెట్ అస్ రిడ్యూస్ కాంపిటీషన్ అని మీరు చేశారనుకోండి, దట్ బికమ్స్ అధర్మ. ఇలాంటి అధర్మాన్ని పట్టుకుంటే జైల్లో పెడతారు. ఇండియాలో పెట్టకపోవచ్చు, అమెరికా లాంటి చోట్ల జైల్లో పెడతారు. కాబట్టి అక్కడ ఈ ఎన్రాన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ సిఈఓ, అమెరికాలో సిఈఓ అనే మాట చాలా అన్పాపులర్ వర్డ్. సిఈఓ వచ్చి ఒకప్పుడు చాలా పాపులర్, వెరీ పవర్ఫుల్ పోస్ట్. ఇప్పుడు సిఈఓ అంటే
వెరీ అన్పాపులర్. నిజానికి అమెరికాలో ఒక సీఈఓ అతను వివాహం పెళ్లి సంబంధం నిశ్చయం కాలేదు, అతను ఎవరు పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు, ఎందుకంటే బికాజ్ ఈ సీఈఓ. సో సీఈఓ ఈజ్ ఎ వెరీ అన్పాపులర్ వర్డ్, ఎందుకంటే ఈ సీఈఓ అన్నవాడు ఈ అధర్మ ధర్మాధర్మాలకి కరెక్ట్గా ఉండాలి. తన బంధువులు అక్కడ ఉన్నారు కదా అని వీడు ఏదైనా కొంచెం ఆ స్టాక్ నీటితో మ్యానికులేట్ చేసాడు అనుకోండి, జైల్లో పెట్టేస్తారు. అలా జైలుకు వెళ్ళిపోయిన సీఈఓలు చాలామంది ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు సీఈఓలు. ఇక్కడ రైతుల ఆత్మహత్యలాగా అక్కడ సీఈఓలు ఆత్మహత్యలు, జైల్లో సీఈఓలు ఆత్మహత్యలు సీఈఓలు, రియల్లీ. ఎందుకంటే ధర్మాధర్మ మీమాంస చాలా క్లిష్టంగా ఉంటుంది. మా వాడే కదా అని హెల్ప్ చేశానంటే అది ధర్మం అవుతుంది, అధర్మం అయిపోతుంది. సో అదే అంటున్నాడు శ్రీకృష్ణుడు, నీ కర్తవ్యం యుద్ధమై ఉండగా నువ్వు హింస చేయకూడదనో, హింస చేసినా మా వాళ్ళ మీద హింస చేయకూడదనో, ఆ రకంగా నువ్వు దాన్ని నీ కర్తవ్యాన్ని చేయటం మానేస్తే కీర్తి పోతుంది, పాపం కూడా వస్తుంది నీకు అని చెప్పాడు. కాబట్టి హింస ఉంది కాబట్టి కర్మ వల్ల మోక్షం రాదు అనే ఆర్గ్యుమెంట్ నువ్వు పెట్టద్దు అని అలాగే దాన్ని వర్కౌట్ చేసుకొస్తున్నాడు. యావజ్జీవాది శృతి చోదితానాం పశ్వాది హింసాలక్షణానాంచ కర్మణాం రాగేవ న అధర్మత్వం ఇది సునిశ్చితం ఉక్తం భవతి ఇది. అంతవరకు పూర్వపక్షం, అంతవరకు పూర్వపక్షం ఏది సిద్ధాంతం ఏది కూడా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, అంతవరకు పూర్వపక్షం. సో కాబట్టి యావజ్జీవశ్రుతి ఉన్నది అంటే యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి, బతికు ఉన్నంతకాలం కర్మం చేయమన్నారు వైదిక కర్మ. వైదికుడు బతుకున్నంతకాలం వైదిక కర్మను చేయమని శృతుంది. ఆ కర్మని చేసే సందర్భంలో పశ్వాది హింస ఉంటుంది, ఏదో హింసలు కొన్ని ఉంటాయి. హింస ఉంది అని కర్మను మానేసి కూర్చోవడానికి వీల్లేదు. హింస ఉన్నా అది స్వధర్మం అయితే ముందుకు వెళ్ళవలసిందే అని కర్మవాదులు అలా కర్మ మీమాంస అలాగే ఉంటుంది. సో ఆ హింస పాయింట్ కాదు అక్కడ. హింస బై ఇట్ సెల్ఫ్ ధర్మమని అధర్మమని నిర్ధారణ చేయకూడదు. హింస బై ఇట్ సెల్ఫ్ ధర్మాధర్మాలు ప్రసక్తి లేదు. ఈ హింస అన్నది కొంచెం కఠినమైన విషయం అండి. ఇప్పుడు కడుపులో పురుగులు ఉంటాయి, హెల్మింట్స్ అని కడుపులో పురుగులు ఏవో ఉంటాయి. అవి పాపం ఏదో అతి కష్టం మీద ఒక గూడు సంపాదించినది, అవి ఇంత కాలానికి తిరిగి ఇక్కడ అక్కడ తిరిగి తిండి తిప్పలు లేకుండా తిరిగి తిరిగి చిక్కి చిక్కి ఆఖరికి ఒక ఆహారం దొరికేటువంటి ఒక స్థానాన్ని చేరుకున్నాయి. ఇప్పుడు మీరేమో ఏదో మెట్రోనిడజోల్లో ఏదో ట్యాబ్లెట్ వేసేసి వాటిని అన్నింటినీ నాశనం చేసేస్తానంటే అది మరి ఏం న్యాయం అది? సో ఈ విధంగా హింస అన్నది కొంచెం ప్రాబ్లమాటిక్ అని లేక వాదించవచ్చు. ఈ వాద కొంచెం అడ్డగోలు వాదనే, ఇది నేనేమీ సపోర్ట్ చేసే వాదన కాదు. ఆరోగ్యం కోసం వేసుకునే మందును అలా లెక్క వేయకూడదు. కాబట్టి ఇదీను బయట నుండే మేకను చంపేయడం నుండి ఒకటే అని లెక్క అలాగంటది, దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్. బట్ దెన్ హీఈస్ గోయింగ్ ఆన్ సిమిలర్ లైన్స్. కాబట్టి ఏదైనా కొంత హింస ఉంటుందో, హింస ఉంది కదా అని దాన్ని ఏమో నువ్వు తీసుకురావడానికి వీర్లేదు. ధర్మమా అధర్మమా చూసుకోవాలి. కాబట్టి కర్మలో ఈ ధూమంలాగా నిప్పులో ధూమం ఉన్నట్టుగా కర్మయందు కొంత హింసాదులు ఉన్నాయి కనుక కర్మ మోక్షం ఇవ్వదు అని అలాగంటే ఆర్గ్యుమెంట్లు ఏం పెట్టకు, కర్మ మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి కర్మ జ్ఞానము కలిసే ఉంటాయి. ఇది అది అది పూర్వపక్షం. ఇప్పుడు శిరచ్ఛేదం తదసత్, అది తప్పు, ఈ ఆర్గ్యుమెంట్ తప్పు. ఎందువల్ల? జ్ఞానకర్మనిష్టయో విభాగవచనాత్ బుద్ధిద్వయాశ్రయయో. దీన్ని సంగ్రహ భాష్యం అంటారు, సంగ్రహంగా చెప్తారు తర్వాత వివరణ ఇస్తారు. ఇది సంగ్రహ భాష్యం. తద్ అసత్ అన్నది ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ అంటే డిక్లరేషన్, నువ్వు చెప్పింది తప్పు, దాన్ని ప్రతిజ్ఞాభాష్యము అని అంటారు. ఎందువల్ల? ఎందువల్ల అంటే సంగ్రహంగా జ్ఞానకర్మనిష్టయో విభాగవచనాత్ బుద్ధిద్వయాశ్రయయో సంగ్రహ భాష్యం. అశోచ్యానిత్యాదిన అక్కడి నుంచి వివరణ భాష్యం. ఇవన్నీ కొన్ని పడికట్టు పదాలు. అది ఆ రకంగా ఆ స్ట్రక్చర్లో నేర్చుకున్నట్లయితే మీకు టెక్స్ట్ మీద మంచి పట్టు దొరుకుతుంది. టెక్స్ట్ బాగా తెలుసుకున్నట్లయితే జ్ఞానము దట్ సింక్స్, లేకపోతే ఊరికి సూపర్ఫిషియల్గా వర్కౌట్ కాదు. ఫస్ట్
సో నీ సిద్ధాంతము తప్పు. ఎందువల్ల అంటే చూడు, జ్ఞాననిష్ట కర్మనిష్ట, నిష్ట అంటే కమిట్మెంట్, దానికి కట్టుబడి ఉండుట నిష్ట. జ్ఞాననిష్ట కర్మనిష్ట అని రెండు ఉన్నాయి. ఈ రెండు వేరువేరుగా విడదీసి చెప్పాడు శ్రీకృష్ణుడు విభాగ వచనాలు. ఎందుకు విడదీసి ఎందుకు చెప్పాలి? కొనే కలిపే చెప్పచ్చు కదా. జ్ఞాననిష్టలో ఉన్నవాడే కర్మనిష్టలో కూడా ఉండొచ్చు కదా. అంటే అలాగ కాదు, ఇట్స్ ఏ ప్రాబ్లం. ఏమిటంటే ప్రాబ్లము, బుద్ధిద్వయ ఆశ్రయయో. జ్ఞాననిష్టకి సంబంధించిన థింకింగ్ ప్రాసెస్ ఒకటే, కర్మనిష్టకి సంబంధించిన థింకింగ్ ప్రాసెస్ మరొకటి. అండ్ దీస్ టూ ఆర్ అపోజిట్ టు ఈచ్ అదర్. కాబట్టి జ్ఞాననిష్టకి సంబంధించిన బుద్ధి, ఆ థింకింగ్ ప్రాసెస్, బుద్ధి అనేది ఉంటుంది చూడండి, బుద్ధి నిర్మాణము. సో ది థాట్ వాల్యూ సిస్టమ్, ది థాట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ థాట్ స్ట్రక్చర్లో, జ్ఞాననిష్టకి సంబంధించిన థాట్ స్ట్రక్చర్లో కర్మనిష్ట దాంట్లో వెళ్ళి ఇమడదు. కర్మనిష్టలో ఉండే థాట్ స్ట్రక్చర్లో జ్ఞాననిష్ట ఇమడదు. ఇది ఎలాగో మీకు చెప్తా, చాలా క్లియర్గా ఉంటుంది. వివేకం, శ్రీకృష్ణ శంకర భగవత్పాదుల యొక్క భాష్యంలో క్లారిటీ ఈజ్ ది హాల్మార్క్, మెయిన్ థింగ్, ది క్లారిటీ. మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఒక ఆయన కర్మ చేస్తున్నాడు, కర్మ ఎందుకోసం చేస్తున్నారు అంటే ఏముంది, ఒక కర్మ, ఒక కోరిక తీరడం కోసం. కోరిక తప్పేం కాదు, ఒక కామన కోసం కర్మ చేస్తున్నారు. ఆ కోరిక తీరితే ఏమిటవుతుంది? ఆనందం లభిస్తుంది, సుఖానుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఒకతను లాటరీ కొన్నాడు, లాటరీ టికెట్ కొన్నాడు, ఏదో దృష్టాంతం సంథింగ్, లాటరీ టికెట్ కొని శ్రీ ఉపాసన ఏదో పూజ ఏదో చేస్తున్నాడు. ఇంకా వారం రోజుల తర్వాత లాటరీ తీస్తారు. ఈ లోపల పూజ అది చేసి కొంచెం బలం చేసుకున్నట్లయితే మనకి కిట్టుబాటు అవుతుంది. కొంతమంది ఒక టికెట్ కొనరు, ఓ 1000 టికెట్లు కొంటారు. ఓ టికెట్ 10 రూపాయలు, ఇప్పుడు 10,000 ఇచ్చి టికెట్లు కొను కూర్చుంటాడు. అలా ఉంటే కూర్చోవడం కంటే కొంచెం పూజాది చేసుకున్నట్లయితే, లాటరీ తగిలినట్లయితే మనకి బాగా లాభం ఉంటుంది కదా, వారం రోజుల టైము. అందుకోసం పూజ చేసుకుంటున్నాడు. పూజ చేస్తున్నాడు కానీ వాడు ఏమీ అధర్మం ఏం చేయట్లేదు, పూజే చేస్తున్నాడు, కర్మే చేస్తున్నాడు. ఇంకొకడు ఉన్నాడు, వీడంటాడు ఆత్మపూర్ణము, నా మనస్సులో ఏ కోరికలు ఉండవు, లేవు, ఉండవు. కోరిక కలిగి ఉండడము అజ్ఞానము అని వీడంటాడు. ఈ రెండు బుద్ధులు, ఇదో బుద్ధి అదో బుద్ధి. బుద్ధి అంటే థాట్ స్ట్రక్చర్, థాట్ ప్యాటర్న్, వీడి బుద్ధి వాడి బుద్ధి. సో ఈ లాటరీ టికెట్ కొన్నవాడు ఉన్నాడు చూసారా, వీడి థాట్ ప్యాటర్న్ ఏమిటో వాడిని అడిగితే వాడేం చెప్తాడు, నన్ను అడిగితే నేను చెప్తా. వాడి థాట్ ప్యాటర్న్ ఏమిటంటే, నేను అయోగ్యుడను, అల్పుడను, అభాగ్యుడను, నాకు కనుక ఆ మూట, ఆ ధనం మూట వచ్చినట్లయితే దానివల్ల నాకు సుఖాలు వస్తాయి, ఆ సుఖం వస్తే నాకు హ్యాపీగా ఉంటుంది, అది లేకపోతే నేను దుఃఖభాజనుడను. ఇది వీడి యొక్క ఆలోచన. ఇంకా వీడి ఆత్మజ్ఞానం అన్నానే వీడేమిటో తెలిసిన ఆత్మపూర్ణము, ఆత్మ ఆనంద నిధానము, ఆత్మ ఆనంద స్వరూపం, ఇంట్రిన్సికల్లీ హ్యాపీనెస్ ఇట్ ఈస్. దాంట్లోకి ఆనందం బయట నుంచి రానక్కర్లేదు. ధనాదుల వల్ల ఆనందం కలగదు, ఆత్మజ్ఞానం వల్ల ఆనందం కలుగుతుంది. ధనాదుల వల్ల ఆనందం కలిగినప్పుడు కూడా ఆత్మానందమే ఆ విధంగా ప్రకటమైనది. ధనం నుంచి ఆనందం వచ్చిందనో లేకపోతే వస్తువు నుంచి ఆనందం వచ్చిందన్నదో అజ్ఞానం అని వాడు అంటాడు. ఈ రెండింటికి పొంతన కుదురుతుందండి ఎక్కడైనా? రెండు, మీరు ఒకే మనిషి రెండు ఆలోచనల్ని కలిగి ఉంటాడా? ఈ రెండు ఆర్ దే కంపాటిబుల్? సాఫ్ట్వేర్ కంపాటిబిలిటీ అంటారు. ఇవి కంపాటిబుల్ కాదు ఈ సాఫ్ట్వేర్స్. ఎందుకంటే ఈ సకామ కర్మ చేసేవాడు, వాడు చేస్తున్నది పుణ్యకర్మే, వాడి ఆలోచన విధానమంతా కూడా ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని అనుసరించేవాడు ఉన్నాడు, వీడి ఆలోచన విధానమంతా కూడా సకామ కర్మకి విరుద్ధంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపేసి మేమేమో సింథసిస్ చేస్తామని అంటే, శంకర భగవత్పాదులు అంటారు, ఎలా చేస్తావు నువ్వు సింథసిస్? తెలిసి చేస్తావా, తెలియకుండా చేస్తావా? తెలియకుండా చేస్తే అజ్ఞానం, అది తెలిసి చేస్తే సింథసిస్ పొసగదు వాటికి, ఆ రెండు కలవవు. ఈ బుద్ధి యొక్క నిర్మాణం వేరు, ఆ బుద్ధి యొక్క నిర్మాణం వేరు. ఎలాగా? ఒక ఆయన అన్నారు నాతోటి, స్వామీజీ మీరు ఇలాగే పాఠాలు, వేదాంత పాఠాలు
మీరు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చెప్పండి మీరు, సమాజానికి అవసరం అని అన్నారు. అంటే నేను అన్నాను కానివ్వండి, సంతోషం, మంచిది, ఆయన నన్నేం తిట్టలేదు కదా, నన్ను పొగిడారే కానీ చాలా సంతోషం. ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుంది అని అన్నాను నేను. మీరు ఇంకో 30 ఏళ్ళు పాఠం చెప్పారనుకోండి, ఆశ్రమం బాగా అభివృద్ధికి వస్తుంది. కానివ్వండి, ఈశ్వరుని సంకల్పం. మీరు ఇంకో 30 ఏళ్ళు పాఠం చెప్తారా? ఏమో నేనేం చెప్పను, సందర్భం ఉండి ఆయుర్దాయం ఉండి పాఠం చెప్తాను, చూద్దాము. అంటే అసలు మీకు మీ ఆయుర్దాయం ఎంత అంటే నాగలా తెలుస్తుంది అంటే తిరిగిపోవడం ఏంటండి, మీరు జాతకాన్ని చూస్తే ఆయుర్దాయం తెలుస్తుంది, మీ జాతకం తీసుకురండి నేను ఆయుర్దాయం చూస్తాను ఎంత అని అన్నారు. నేను ఒక్కసారి టెంప్ట్ అయ్యా, ఎందుకంటే జాతకం ఎక్కడో ఉంటుంది, నా దగ్గర లేదు, మా అమ్మగారిని అడిగితే పాపం ఆవిడ ఏదో చెప్తారు. వాళ్ళ జాతకం వాళ్ళకి మీరు కాగితాలు సర్టిఫికెట్లు అవి ఒక్కర్లేదు, మీరు డే టు టైము చెప్తే చాలు, మిగతా అంతా వాళ్ళు అల్లేస్తారు. సో మీరు టైం చెప్పేస్తే అంతా అల్లేసుకుపోతారు. సో మీరు టైం చెప్పండి నాకు, నేను మీ ఆయుర్దాయం ఎంతో చెప్తాను, మీరు ఎంతకాలం పాఠం చెప్తారో మనం సెటిల్ చేసేద్దాం. ఇప్పుడు నేను ఐ వాస్ టెంప్టెడ్, చూసి చెప్దామనే అనుకున్నాను. సరే రూమ్కి వచ్చాను, రూమ్కి వచ్చి ఫోన్ చేయడమే ఆలస్యం, ఎక్కడికో ఫోన్ చేస్తే ఎవరో చెప్తారు, ఫోన్ చేయబోయి మళ్ళీ అనుకున్నాను. ఆత్మకి చావు లేదని పాఠం చెప్తూ ఉంటాను నేను, నేను ఎప్పటివరకు బతుకుతానో తెలుసుకునే ఈ ప్రయత్నము, ఆత్మ అజరామరము అనే పాఠము, ఈ రెండింటికి అసలు పొంతనుందా ఏమిటి? ఈ బుద్ధిద్వయం ఉంటే ఆ బుద్ధి ఉండాలి, అది ఈ బుద్ధి ఉండాలి, ఈ బుద్ధిద్వయమున యొక్క ఒకే నిష్ఠ అసలు ఎలా కుదురుతుంది అని ఆ ఫోన్ పెట్టేశాను. 2 రోజుల తర్వాత ఆయన అడిగారు, ఇంకో రోజు అడిగారు, తర్వాత చెప్పేశాను నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పేశాను. కాబట్టి మీరు ఇఫ్ యూ హ్యావ్ ఆనెస్టీ, ఆనెస్టీ అంటే ఈ తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేయడం అది కాదు, ఆ ఆనెస్టీ కాదు మనం మాట్లాడుతుంది. ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అబౌట్ వాట్ యు నో, అది లేకపోతే నాలెడ్జ్ అసిమిలేషన్ అంటే అదే ఇంటలెక్చువల్ ఆనెస్టీ, నాలెడ్జ్ అసిమిలేషన్, ఇంటలెక్చువల్ ఆనెస్టీ. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ టువర్డ్స్ వాట్ యు నో, దెన్ యూ కెనాట్ ఎంటర్టైన్ ది ఆపోజిట్ ఫర్ యువర్ ఓన్ సేక్ అండి. ఈ ఊళ్ళో వాళ్ళ కోసం కదా, మనకంటూ ఒక మనస్సు, ఒక అంతరాత్మ ఉన్నది కదా, ఆ అంతరాత్మలో ఆనెస్టీ లేకపోతే వాడి జీవితంలో దుఃఖాన్ని తప్ప సుఖాన్ని అన్నడం పొందలేడు, కాన్ఫ్లిక్టే ఉండిపోతుంది జీవితంలో, ఘర్షణ. మనకి డబ్బు వచ్చే పోయే, లాభం వచ్చే పోయే, అంతరాత్మలో కాన్ఫ్లిక్ట్ రాకూడదు, అంతరాత్మ క్లీన్గా ఉండాలి, హాయిగా కడుపు కడుపు మోసుకుని గుండెమి చేసుకుని నిద్రపోవడం అనేది దానికి తేడా రాకూడదు ఇప్పుడు. కాబట్టి ఏదర్ యూ ఫాలో దిస్ ఆర్ దాట్, యూ కెనాట్ క్యారీ బోత్. ఇప్పుడు చూడండి, ఆనెస్ట్ అండ్ ఇన్నోసెంట్ పర్సన్స్ ప్రాబ్లం, శంకరుల యొక్క సమస్య. అండ్ ఆనెస్ట్ అండ్ ఇన్నోసెంట్ పర్సన్ కెన్ అప్రిషియేట్. వీడికి ఆనెస్టీ లేదు, ఏమీ లేదు, దూడు బసమన్న గంగా యమునా తీరే యమునాదాసహ, గంగా తీరే గంగాదాసహ, గంగా తీరంలో ఉన్నారు మీ పేరేమిటని దాస్ అన్నాడు. మనకి తెలుగులో ఇంకో కథ ఉంది దీనికి, హిందీ కథ ఇది, మీ పేరేమిటి దాసు, ఏ దాస్ అన్నాడు. అంటే ఈ నది ఏదో గంగా నది అయితే గంగాదాస్ అన్నాడు. ఒకవేళ ఈ నది యమునైతే యమునాదాసు. ఒక ఆయన ఊరు వెళ్తున్నాడు ఎక్కడికో, మధ్యలో ఎవరో కలిసి మీ పేరు ఏమిటంటే మా పేరు భద్రం అన్నాడు. ఏం భద్రం అండి అని అడిగాడు. ఈ భద్రం అనే పేరు మరీ టూ స్మాల్ ఉందని, అంటే రాబోయే గ్రామంలో ఏ గ్రామం అది అని అడిగాడు. అదేమిటి మీ పేరుకి దానికి సంబంధం ఏమిట ఉంది? ఆ గ్రామం వైష్ణవ గ్రామం అయితే నా పేరు రామభద్రం, ఆ గ్రామం శైవ గ్రామం అయితే నా పేరు వీరభద్రం అని చెప్పాడు. అలా ఉండకూడదు, యూ షుడ్ హ్యావ్ ఆనెస్టీ ఫర్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఆత్మ అజరామరము, పుట్టుకలే ఆత్మ గురించి చెప్పబోయే వాక్యాలు ఉన్నాయి. ఆయన శ్రీకృష్ణుడు ఇక్కడ సమాధానం చెప్పబోతున్నారు. ఆయన ఆత్మ గురించి 30 శ్లోకం వరకు ఉంటుంది విచారం, అంటే 20 శ్లోకాల్లో, 11వ శ్లోకం దగ్గర ఉన్నాం కదా, 30వ శ్లోకం వరకు ఆత్మ విచారం. ఇది అక్కడ చెప్పిన ఆత్మస్వరూప నిరూపణము. తర్వాత కర్మయోగమని, కర్మ అంటే కామ్యకర్మలని, జ్ఞానంతో పాటు కర్మను సముచ్చయం చేస్తానంటున్నావే, ఆ కర్మకి కావలసినటువంటి ఆలోచన. కర్మ చేయాలంటే కర్మ వెనక ఒక థాట్ ప్యాటర్న్ ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి. సంకల్పాన్ని బట్టి కర్మ వస్తుంది, కానీ
కేవలము జడ వస్తువులాగా ఒక రోబోట్ లాగా కర్మ చేయలేడు కదండి. సంకల్పం ఉండాలి కదా. కాబట్టి కర్మ చేయడానికి కావలసిన సంకల్పము, ఆత్మజ్ఞాననిష్టకి కావలసినటువంటి ఆలోచన సరళి, ఈ రెండింటికి పొసగదు, పరస్పర విరుద్ధములు. పైగా ఆయిలు వాటరు లాంటివి దే డోంట్ స్టే టుగెదర్. అందుకోసం జ్ఞానకర్మ సముచ్చయం అనేది కుదరదు. ఒకడు కర్మనిష్ఠ ఉంది, జ్ఞాననిష్ఠ ఇంకా లేదు, వాడు కర్మ చేసుకుంటాడు. ఇంకొకడు కర్మనిష్ఠ నుండి జ్ఞాననిష్టలోకి వచ్చాడు, వాడు ఈ కామ్యకర్మలన్నీ పక్కన పెడతాడు, జ్ఞాననిష్ఠుడిగా ఉంటాడు. అలా సమన్వయం కుదురుతుంది. కానీ లేకపోతే సమాజంలో ఒకడు కర్మనిష్ఠుడు ఉంటాడు, మరొకడు జ్ఞాననిష్ఠుడు ఉంటాడు, అది సమన్వయం. ఒకే మనిషి జీవితంలో ముందు కర్మనిష్ఠుడు తర్వాత జ్ఞాననిష్ఠుడు, అది సమన్వయం. అంతేగాని రెండింటినీ కలిపి ఏకకాలంలో ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే హీఈస్ ఏ డిజానెస్ట్, హీఈస్ నాట్ ఆనెస్ట్ టు హిమ్సెల్ఫ్. అది పొసగదు అని అంటారు. అది ఆ సంగ్రహ వాక్యానికి అర్థం అది. కాబట్టి జ్ఞానకర్మనిష్టయో అంటే జ్ఞాననిష్టాకర్మనిష్టయో అని అర్థం. బుద్ధి ద్వయాశ్రయయో, జ్ఞాననిష్టకి ఆశ్రయమైన బుద్ధి ఒకటే, కర్మనిష్టకి ఆశ్రయమైన బుద్ధి మరి ఒకటే. ఇది వేరు అది వేరు. ఒకే బుద్ధి స్ట్రక్చర్లో ఇది అది రెండు సమకాలంలో పట్టవు. కాబట్టి వాటికి విభాగ వచనాత్, వాటిని విడివిడిగా శ్రీకృష్ణుడు తేడాగా చూపించినాడు కనుక అలా చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన విభాగం చేసి చూపిస్తే నువ్వేమో కలిపేయకూడదు. ఒక ఆయనకి కన్ను కలకొచ్చింది, కడుపులో పోటు వచ్చింది, అదే టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు కంట్లో వేసుకోమని అరకు, నోట్లో పోసుకోమని అరకు ఇచ్చారు వీడికి. ఈ ఇంటికి పట్టుకొచ్చి కడుపులో వేసుకోవాల్సిన అరకు కంట్లోనూ, కంట్లో వేసుకోవాల్సిన అరకు కడుపులోనూ వేసుకున్నాడు. ఏమవుతుంది? ఏది రెండు ఎగ్రవేట్ అయిపోతాయి. ఆ విధంగా సముచ్చయం కరెక్ట్, వివేకం ఉండద్దండి, క్లీన్గా ఉండద్దు వివేకం. కంటికి మందును కడుపుకు మందు ఒకటే, రెండింటికి క్లీన్ వివేకం ఉండాలి. అంతేగాని రెండింటినే కలగాపులగం చేసి కూర్చుంటామంటే అది ఎలా కుదురుతుంది? కొంతమంది కలిపేస్తారన్నీ, ఇది దాన్ని దీన్ని దాన్ని కలిపేస్తారు. అలా కలగాపులగం చేసేస్తే ఈ విడతీసుకోవడం కష్టం అవుతుంది. ఏదో తిలతండులు అవుతూ ఉంటారు. అంటే తిలలు తండులాలు కలిపితే విడతీసుకోవచ్చు, క్షీరనీరాలు కలిపితే ఇంకేమి విడతీసుకుంటారు? క్షీరనీర న్యాయమో తిలతండుల న్యాయమో అని అలాగా. కాబట్టి అలా కలిపేయకూడదు వివేకం. శంకర భాష్యం యొక్క ప్రత్యేకత వివేకం. డిస్క్రిమినేషన్ అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, డిజర్నింగ్ అంటారు, డిజర్నింగ్, ది ఫ్యాకల్టీ ఆఫ్ డిజర్నింగ్. సో అది ఆయన వివరిస్తున్నారు ఆ సంగ్రహ వాక్యానికి వివరణ. అశోచ్యానిత్యాదిన భగవత యావత్ స్వధర్మమపి చావేక్ష్య ఇత్యేతదంతేన గ్రంథేన యత్ పరమార్థాత్మతత్వ నిరూపణం కృతం తత్ సాంఖ్యం. విభాగవచనాత్ అన్నారు కదా, బుద్ధిద్వయము, రెండు బుద్ధులు వేర్వేరు అని పైన చెప్పారు. ఆ మాటలను వివరిస్తున్నారు సూత్రము వివరణ అన్నట్టుగా. అశోచ్యా నన్వశోచస్వం అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి స్వధర్మమపి చావేక్ష్య అని శ్లోకం, 30వ శ్లోకం, 30వ 31వ ఇక్కడ మొదలుపెట్టి ఆ శ్లోకం ముందు శ్లోకం వరకు, ఏహి నిత్యం అవధ్యోయం అని ఆ శ్లోకంతో అంతం అన్నమాట. అంతవరకు ఇవి 20 శ్లోకాలు. ఈ 20 శ్లోకాల్లో, ఈ 20 శ్లోకాలు నేను పాఠం మొన్ననే బొలారంలో పాఠం చెప్పాను. 20 శ్లోకాలు ప్రతిరోజు కూడా పాఠం చెప్పేప్పుడు నేను చాలా జాగ్రత్తగా పాఠం చెప్పేవాడు. కొంచెం ఒక్క పిసరు ఆ ఒళ్ళు జలధరించేది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాఠం చెప్పేది. ఎందుకంటే అక్కడ ప్రతిపాదన చేసేటువంటి సిద్ధాంతము ఏది గలదో అది లోకంలో మనం ఈనాడు ధర్మమే, ధర్మంలోనే, మన ధర్మంలోనూ మన భక్తిలోనూ మన పూజలోనూ ఏ భావజాలం ఉంటుందో దానిని అంతని కూడా తిరస్కరించి దానికి అతీతంగా ఉంటుంది ఆ ప్రతిపాదన. కాబట్టి లోకంలో మరణించకుండగా ఆయుర్దాయం పెరగడానికి బోళంత వ్యవస్థ ఉంటుంది. ఇక్కడికి వచ్చేప్పటికీ అసలు మరణం అంటున్నావు, మరణం అనేది లేదు అని ఇక్కడ చెప్తారు. ఎలాగా? ఈ రెండింటికి సంబంధం. ఎంత కష్టం అండి పాఠం చెప్పడం.
అందరూ లోకంలో జన్మ ఒకటి ఉందని మరణం ఒకటి ఉందని అనుకుంటూ ఉంటారా? జన్మ తిథి గుర్తొచ్చినప్పుడు మొహంలో వికాసం వస్తుందా? జన్మతిథి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పార్టీ చేసుకుందామని ఎదురు చూస్తూ ఉంటాడా? మరణం అనే పేరు చెప్తే భయపడుతూ ఉంటాడా? ఇప్పుడు ఈ అటువంటి సమాజంలో ప్రవేశించి ఓ 50 మందినో 100 మందినో కూర్చోబెట్టి గీతలో అశోచానందం అశోచిష్టం పాఠం చెప్పాలంటే అది గుండె చెరువు ఆ పాఠం చెప్పడానికి. ఆ శ్లోకం అయింది, ఆ తర్వాత శ్లోకం, ఆ తర్వాత శ్లోకం. దేహీ నిత్యం అవధ్యోయం, దేహే నిత్యస్య, దేహే సర్వస్య భారత. ఆ తర్వాత అచించోయం అధికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు అర్హసి. ఈ వాక్యాలు పిడుగు లాంటి వాక్యాలు, మన బుద్ధి మన మన ఆలోచనా పద్ధతికి వే దీనికి పూర్తిగా అతీతంగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి వీడి కర్మ, వీడి పుణ్యకర్మ, వీడి పాపకర్మ, కామ్యకర్మలు దీంట్లో ముడిపెడతానంటావేమిట్రా, ఎక్కడ అసలు ఎక్కడ కంపాటిబిలిటీ లేదు రెండింటికి అని చెప్తున్నారు. అని చెప్పడం కోసం ముందు విభాగాన్ని చెప్తున్నారు. సో అశోచ్యాన్ని దగ్గర మొదలుపెట్టి భగవత అంటే శ్రీకృష్ణ భగవాను చేత యావత్ స్వధర్మమపి చావేక్ష ఇచ్చేదంతేన గ్రంథేన, ఆ స్వధర్మమపి చావేక్ష అనే శ్లోకం వచ్చే వరకు అంతవరకు, మీరు చూద్దరుగా నా శ్లోకాలు ఎలా ఉంటాయో, అంతవరకు ఆయన ఏం చెప్పాడంటే ఆత్మతత్వ నిరూపణం, ఆత్మ యొక్క తత్వాన్ని నిరూపించాడు. తత్వము అంటే అసలు ఆ తత్వము అనే పదానికి అర్థం ఏమిటంటే, నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటా, అనారోపితాకారం తత్వం. మీరు ఒక గుణాన్ని ఒక ఆకారాన్ని చెప్తే అది తత్వం కాదు. ఇప్పుడు శ్రీరామతత్వం చెప్పమన్నారనుకోండి, శ్రీరాముడు దశరథ కౌసల్యాపుత్రుడు, తత్వం ఎందుకు అవుతుంది? తత్వం అది వంశం చెప్పినట్టయింది. శ్రీరాముడు ఆజానుబాహువు, దేహం చెప్పినట్టయింది. శ్రీరాముడు ఆర్తత్రాణ పరాయణుడు, శరణాగత రక్షకుడు, గుణం చెప్పినట్టయింది. తత్వం ఇంకా చెప్పలేదు. తత్వం చెప్పాలి, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ శ్రీరాముడే శ్రీ విష్ణువు యొక్క అవతారం. శ్రీ విష్ణువు అంటే ఎక్కడో చోట కూర్చుంటాడని కాదు, ఈ సకల జగత్తు రూపముగా ప్రకటమైన ఏ సచ్చిద్ బ్రహ్మగలదో అది విష్ణు శబ్దం చేతను నిర్దేశింపబడుతూ ఉంటుంది అని చెప్తే అది తత్వం చెప్పినట్టు. ఈ తత్వం చెప్పగానే డౌట్, అదేమిటండి సర్వవ్యాపకమైన సచ్చిద్ బ్రహ్మ ఇలా రాముడు ఎలా అయింది అని ఓ డౌట్, దానికి మళ్ళీ సమాధానం. అంచేత తత్వము అంటే ఈ గుణాలని ఆకారాలని నామాలని రూపాలని చెప్తే దాన్ని తత్వం అంటాం. కాబట్టి ఇక్కడ ఆత్మతత్వాన్ని చెప్పారు. ఆత్మతత్వాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీ గుణాలు రూపాలు ఆకారాలు స్వభావాలు ఇవన్నీ వేర్వేరుగా ఉన్నా తత్వము ఒక్కటే, అది పూర్ణము, అది బ్రహ్మ అని తెలుసుకుంటుంది. మీరు తెలుసుకోకుండానే వాదనకు మొదలుపెట్టి ఆత్మ బ్రహ్మలా అవుతుందంటే దానికి ఎవడేం చేస్తాడు? కానీ మీరు ఒక విసర ఓపిక పట్టి తెలుసుకుంటే ఆత్మ బ్రహ్మ అంటే ఆత్మ పూర్ణము అని అర్థం. ఆత్మ బ్రహ్మ అంటే అని అని దాంట్లో సందేహానికి తావేమీ ఉండదు. కాబట్టి ఈ పరమార్థ ఆత్మతత్వ నిరూపణ, పరమార్థ అంటే అబ్సల్యూట్ రియాలిటీ. వాట్ యు మీన్ బై అబ్సల్యూట్ రియాలిటీ? ఉదాహరణకి నేను నేను ఎవరు అని మీరు ప్రశ్న వేసుకోండి. వేసుకోగానే నేను తండ్రిని అని వీడు అనుకుంటాడు. అనుకుంటాడు కదా, కుర్రాన్ని కొడుకుని చూసి నేను తండ్రిని అనుకుంటాడు. అది పరమార్థం ఎలా అవుతుంది? అది పరమార్థం కాదు. ఎందుకంటే ఆ కొడుకు పుట్టకముందు వీడు ఉన్నాడు, వీడికి కొడుక్కి దెబ్బలాట వచ్చి నువ్వు నా కొడుకు కాదు పో అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా వీడు ఉంటాడు, అది వీడు అన్నవాడు కూడా వీడే. తర్వాత సో ఈ విధంగా కొడుకు తండ్రి అన్నది వాడి యొక్క అబ్సల్యూట్ స్టేటస్ కాదు, అది ఇట్స్ ఎ రిలేటివ్ స్టేటస్. ఎదురుకుండా కొడుకు ఉంటే వీడు తండ్రి, భర్త భార్య రిలేటివ్ స్టేటస్, ఆఫీసర్ రిలేటివ్ స్టేటస్, ఎనీ ప్రొఫెషన్ ఇట్ ఈస్ ఎ రిలేటివ్ స్టేటస్. మరి మీ అసలు స్టేటస్ ఏమిటి? కాబట్టి మీరు ఏది చెప్పినా రిలేటివ్ స్టేటస్సే, దాంట్లో అబ్సల్యూట్ ఇంకా రానేలేదు. నేను పురుషుడను, మగవాడను, ఇట్స్ రిలేటివ్ టు ది బాడీ. స్త్రీ రిలేటివ్ టు ది బాడీ. ఐఎమ్ ఏ హ్యాపీ, ఐఎమ్ ఏ చీర్ఫుల్ గై రిలేటివ్ టు ది మైండ్.
ఐఎమ్ ఎన్ అన్హ్యాపీ గై రిలేటివ్ టు ది మైండ్. వాట్ ఆర్ యూ అబ్సల్యూట్లీ? అది పరమార్థ ఆత్మతత్వ నిరూపణం. అది ఆయన బోధిస్తాడు ఈ 20 శ్లోకాల్లో. ఈ బోధ ఏదైతే కలదో, ఈ సబ్జెక్ట్ మ్యాటర్, దీనికి ఒక పేరుంది, దాని పేరు సాంఖ్యం. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, సమ్యక్ ఖ్యాయతే అనేనా, ఖ్యాయతే అంటే జ్ఞాయతే. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని కనుక మీరు చదువుకుంటే మీకు మీ స్వరూపం చక్కగా తెలుస్తుంది. దీని ద్వారా చక్కగా తెలుసుకుంటారు కనుక దానికి సాంఖ్యం అని పేరు. సంఖ్య, సమ్ అంటే చక్కగా, ఖ్య అంటే తెలుసుకోవడం. వ్యాఖ్యానములో ఖ్యాయే, వ్యాఖ్యానం అంటే ఏమిటి, వి ఆ ఖ్యానము, విశేషంగా వివరంగా తెలుపుట, సాంఖ్యము సంఖ్య. మరి దీర్ఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే దీర్ఘం వస్తుంది, ఆది వృద్ధి వస్తుంది. దశరథ పుత్రుడికి పేరేమిటి, దాశరథి. దా మరి దీర్ఘం రాలేదు, అలాగే సంఖ్య సాంఖ్యం అవుతుంది. సో చక్కటి జ్ఞానము అది సాంఖ్యము, అది ఒక బుద్ధి. బుద్ధిని మరి బుద్ధిలో తెలుసుకుంటాం కదా సాంఖ్యము. ఇంకా రెండోది తద్విషయా బుద్ధి ఆత్మన జన్మాది షడ్విక్రియాభావాత్ అకర్త ఆత్మా ఇది. అది ఇంకా రెండోది కాదు, ఇది మొదటిదే. ఈ పేర అయిన తర్వాత రెండోది వస్తుంది. సో ఈ సాంఖ్య బుద్ధి ఎలా ఉంటుందో చెప్తున్నారు కొంచెం, రెండో తర్వాత చూద్దాం. సో తద్విషయా బుద్ధి, మీరు ఈ సాంఖ్య శాస్త్రం అంటే 20 శ్లోకాలండి సాంఖ్య శాస్త్రం అంటే, 20 శ్లోకాలు మీరు చదివారనుకోండి మీకు జ్ఞానం కలుగుతుంది, విషయం తెలుస్తుంది. జ్ఞానం కలగడం అంటే విషయం తెలుస్తుంది. తద్విషయా బుద్ధి, ఏమిటి తెలుస్తుందో తెలుసిన ఆ విషయం, ఆత్మన జన్మాది షడ్ విక్రియాభావాత్. ప్రతి పదార్థానికి 6 వికారములు ఉంటాయి. వికారములు అంటే మార్పులు. సో వికారము అంటే తనంత తానుగా వచ్చే మార్పు. క్రియ విక్రియ, క్రియ విక్రియ. జుట్టు తెల్లబడిందనుకోండి అది విక్రియ, దానికి నల్ల రంగు వేశారనుకోండి అది క్రియ. క్రియ విక్రియ, క్రియ అంటే వీడు సంకల్పం చేసి చేసేదాన్ని, వీడు చేసేదాన్ని క్రియ అంటారు, దానంతటా అది అయ్యేదాన్ని విక్రియ అంటారు. అది సంగతి. సో ఇక్కడ వికారములు 6 వికారాలు ఉన్నాయి. దీంట్లో వీడి ప్రమేయం ఏ ఉండదు, వీడు ఊరికే నా దేహం నా దేహం అంటూ ఉంటాడు. ఈ 6 వీడితో సంబంధం లేకుండా అవుతూ ఉంటాయి. నా జుట్టు అంటాడు, ఏమిటి వీడి జుట్టు, వీడు జుట్టు అయితే వీడిని వీడు పర్మిషన్ అడిగి అది పెద్దదవుతుందా, అది పెరుగుతూ ఉంటుంది, వీడు పర్మిషన్ అడిగి పెరిగిందా, వీడి పర్మిషన్ ఏమడిగి పెరగదు, వీడి పర్మిషన్ అడిగి తెల్లబడదు, వీడి పర్మిషన్ అడిగి ఊడిపోదు వీడి జుట్టు. సో ఇదంతా కూడా వికారములు. సో ఈ రకంగా దేహంలో ఇలా వికారాలు వస్తూ ఉంటాయి. సో యాస్కాచార్యుడని ఒక ఆయన ఉన్నారు, నిరుక్తకారులు, నిరుక్తమును ఆయన నిర్మాణం చేశారు మహర్షి. వీళ్ళందరికంటే ప్రాచీనుడు ఆయన, వీళ్ళందరికంటే ప్రాచీనుడు. శ్రీకృష్ణుడు, వ్యాసుడు, పతంజలి, పాణిని, వీళ్ళందరికంటే ముందు వాడు. యాసుకుడి కంటే ముందు ఎవరని అడిగితే నేను చెప్పలేను. నాకు తెలుసున్న ఋషుల పేర్లలో యాసుకుడు మొట్టమొదటివాడు. ఋషులు అంటే ఏవో లిస్టులు చెప్పడం కాదు, ఒక పద్ధతి ఉంటుంది కదా. యాస్కాచార్య మంచి గొప్ప ఆచార్యుడు. ఆయన పదార్థముల యొక్క వికారములు 6 అని చెప్పాడు, 6ని లెక్కేశాడు. ఇంకా ఆ మాట మీద ఇంకెవళ్ళు మీమాంస చేయరు, అది ఫైనల్. అది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లాగా ఫిజిక్స్లో, ఇంక దాని మీద ఇటు అటు ఇంక బెసిగీది ఏం లేదు, అది ఇంక ఫైనల్, దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడమే. ఆ రకంగా ఈ యాస్క నిరుక్తంలో లెక్క వేసిన 6 వికారాలని అవే లెక్కేసుకుంటారు. మీరు 6 కాకుండా 7 లెక్కేయచ్చు, లేకపోతే 5 లెక్కేయచ్చు, ఇటు అటు తిప్పచ్చు, బట్ నోబడీ విల్ డూ దాట్. దే జస్ట్ కౌంట్ దోస్ 6. ఏమిటంటే 6 జాయతే, పుట్టినాడు మనిషి. పుట్టి మనిషి కానీ ఇంకో పదార్థం కానీ, కుండ మొదలైన పదార్థాలు కూడా అప్లై చేయొచ్చు, కానీ లైఫ్కి చెప్తారు. పుట్టినాడు అస్థి, రెండవది అస్థి అంటే ఇప్పుడు దెర్ ఈజ్ ఎ న్యూ మెంబర్, రేషన్ కార్డులో ఇంకో పేరు ఎక్కించాలి, అది అస్థి. రేషన్ కార్డులో పేరు ఎక్కించాలి అంటే అంతకుముందు మరి వాడు పుట్టి ఉండాలి కదా. సో జాయతే అస్థి,
ఇప్పుడు వర్ధతే పెరుగుచున్నాడు. రేషన్ కార్డులో ఎక్కించిన తర్వాత మనకి రేషన్ ఎక్కువ ఇస్తారు ఇంక పైన. ఇదంతా సోషలిజం అనమాట. సో నెహ్రూవియన్ సోషలిజం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానిలోకి వెళ్తున్నామా అని అనిపిస్తుంది, చూడడం ఎలా ఉంటుందో. సో ఈ రేషన్ ఎక్కువ ఇచ్చి, ఎందుకు రేషన్ ఎక్కువ ఇవ్వడం, ఇంకో మెంబర్ వచ్చాడు కాబట్టి, ఇంకో మెంబర్ వచ్చాడు కాబట్టి రేషన్ వీడికి పద్ధతారికి ఒక కేజీ ఎక్కువ ఇవ్వడం. ఎనీవే, సో వర్ధతే ఆ పంచదార వీళ్ళు ఇంకో కేజీ ఎక్కువ ఇస్తారు, అది పుచ్చుకుని వీడు వర్ధతే పెరుగుతున్నాడు. విపరిణమతే నాలుగవది. ఈ విపరిణమతే అంటే దీని లెక్క ఏంటంటే, ఇప్పుడు ప్యాంట్లు షర్ట్లు కుట్టిస్తారు చూడండి, కుట్టిస్తారు లేకపోతే రెడీమేడ్ కొనుక్కోవచ్చు కూడా. ఇప్పుడు 16 ఏళ్ళు కుర్రాడు ఉన్నాడు అనుకోండి, పెరిగే వయస్సు ఉంటారు, పెరిగే వయస్సులో ఉన్నవాడు నాకు ఒక 4 ప్యాంట్లు 4 షర్ట్లు కొనమంటే తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, వద్దురా విరిమోహన్, 4 వద్దు 2 కొనుక్కో, ఎందుకంటే మళ్ళీ ఏడాదికి బిగువైపోతాయి అవి అని చెప్తారు. అంటే ఇంకా నెంబరు ఫిక్స్ కాలేదనమాట. ఆ స్థితి వర్ధతే. ఇంకా ఓ స్టేజ్ వస్తుంది, 25 ఏళ్ళు వస్తుంది, ఇంకా నెంబర్ ఫిక్స్ అయిపోయిందంటే, 32 అయితే 32, 34 అయితే 34, 36 అయితే 36. మామూలుగా మీకు సిస్టమ్ ఏంటంటే, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అని 4 ఉంటాయి. ఇది అమెరికన్ మెథడ్. ఇది ఇక్కడ ఈ మధ్య కూడా ఇక్కడ వచ్చి ఉంటాయి, ఇక్కడ కూడా వచ్చేసి ఉంటాయి. నేను ఎరగను, నాకు పరిచయం తక్కువ కాబట్టి దీంట్లో ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోతుంది. వాళ్ళు అడుగుతారు, సో మీకు ప్యాంటు కావాలి ఏదంటే మీడియం తీసుకున్నానో లార్జ్ తీసుకున్నానో చెప్పేస్తే సరిపడుతుంది. ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయి అలాగే ఉంటే దాన్ని విపరిణమతే అని అంటారు. 4 వర్ధతే విపరీణం. నేను గ్రాఫ్లో చెప్పాలంటే ఇట్ రీచ్డ్ ఏ ప్లాటో. ఇంకా పెరిగేది ఏముండదు, ప్లాటో రీచ్ అవుతుంది. ప్లాటో రీచ్ అయిన తర్వాత ఏమిటవుతుంది? ఫాల్స్ డౌన్. అపక్షీయతే క్షయమగుచున్నది. అంటే మోకాళ్ళ నొప్పులు, తర్వాత బీపీ, కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, దీని మీద క్యాల్కులేషన్స్, షుగరు, ఇది అపక్షీయతే. ఫైనల్గా నశ్యతే. 6 వచ్చేసాయా? ఈ 6 వికారాలు ఆత్మకు లేవు. ఆత్మకి లేకపోవచ్చు, నాకున్నాయని అనుకోకండి. ఆత్మ అంటే మీరే. ఆత్మకి లేవు అంటే వీకు లేవని. అంచేత నేను ముందే మనం చేశాను, సాంఖ్య శాస్త్రం పాఠం ఇది లోకం విరుద్ధంగా ఉంటుంది. ప్రతివాడు ఈ 6 వికారాలు తనకున్నాయనుకుంటాడా, లేకపోతే ఇంకా దేనికైనా మరో దానికి ఉన్నాయనుకుంటాడా? తనకున్నాయనుకుంటాడు. కానీ ఈ 6 వికారములు ఆత్మకు లేవు. అంటే ఆత్మ పుట్టలేదు, ఆత్మ మరణించదు, ఆత్మ పెరగటం లేదు, ఆత్మ క్షయము కాదు. ఓ వాక్యం ఉందండి, ఆ వాక్యం చెప్పాలంటే భయం వేస్తుంది. అది ఒకవేళ అనేసి ఉంటే గ్లాస్ ఓవర్ పై పైన అనేసి ముందుకు వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ దాన్ని లోతుగా చూసామంటే అంతా గడపడే. అదేమిటంటే, నా కర్మణ వర్ధతే నో కనీయా అని పిడుగులాంటి వాక్యం. ఇప్పుడు ఒక ఆయన కర్మ చేస్తున్నాడు అనుకోండి, ఏమనుకుంటాడు? ఈ కర్మ చేసినట్లయితే ఇట్ ఎంబెలిషెస్ మీ, అది నాకు ఒక నూతన ఉత్తేజాన్ని, శోభని తీసుకొస్తుంది అనుకుని కర్మ చేస్తాడు. కర్మ చేయకపోతే అది ఒక లోటు అనుకుని అనుకుంటాడు. కానీ ఆత్మ యొక్క స్వరూపము కర్మచేతను పెరగదు, కర్మ చేయకపోతే తగ్గదు. హ్రాసము లేదు, వృద్ధి లేదు, వృద్ధి హ్రాసములకు అతీతమైనది. ఇప్పుడు 100 ఉందనుకోండి, 10 కలిపితే పెద్దదవుతుంది, 10 తీసేస్తే చిన్నదవుతుంది. 100,000 అంతే, 1,00,000 అంతే, 10 కోట్లు అంతే, అనంతము, ఇన్ఫినిట్. 10 కలిపితే ఏమవుతుంది? పెరుగుతుందా? 10 తీసేస్తే? కాబట్టి అనంతము ఆత్మ. నా కర్మణ వర్ధతే నో కనీయా. ఇప్పుడు ఈ మాట మీరు కర్మికి చెప్పారనుకోండి, వాడు ఏమైపోతాడు? వాడు కుప్ప కూడిపోతాడు. ఇప్పుడు 100 రూపాయల నోట్లో లేకపోతే 1,000 రూపాయల నోట్లో ఒక పెద్ద కత్త జేబులో పెట్టుకుని ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఆ 1,000 రూపాయల నోట్లు చెల్లవని చెప్పారనుకోండి, వాడు ఏమైపోతాడు? వాడికి ఉన్న సారమే అది, వాడు కొలాప్స్ అయిపోతాడు. ఆ విధంగా కర్మి దగ్గర
నా కర్మణావర్ధతేనో కనీయాన్, అంటే నువ్వు కర్మ చేస్తే నీకు వృద్ధి లేదు, నేను కర్మ చేయకపోతే నాకు హ్రాసం లేదు. ఆత్మ వృద్ధి హ్రాసములకు అతీతమైనది అంటే ఆత్మ అంటే ఆహా ఆత్మ అలాంటిది అంటే ఆత్మ అంటే నువ్వే అన్నారనుకోండి ఎలాగా. కాబట్టి ఆత్మ నిరూపణం ఉన్నదే ఆత్మతత్వ నిరూపణము, ఆ బుద్ధి వేరే, ఆ అండర్స్టాండింగ్ వేరే, దాన్ని నువ్వు కర్మలో ప్రవేశపెట్టకు, దాని అలా ఉండని, అది చేరుకునేవాడు చేరుకుంటాడు, మిగతా వాళ్ళు కర్మలో ఉండేవాళ్ళు కర్మలో ఉంటారు. అంతేగాని రెండింటికి సముచ్చయం చేస్తారనే మాట అది పొసగదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.